స్పెండింగ్ ఉంటే సీనియర్ టీమ్ గురించి డీటెయిల్ వచ్చింది సార్. అంటే అనిల్ కుమార్ గారి టైంలో కూడా తమ దగ్గరకు వచ్చింది సార్ సబ్జెక్ట్. బొబ్బులి షుగర్ ఫ్యాక్టరీ అండ్ గిరిజన యూనివర్సిటీకి సంబంధించి వచ్చే నెలలో మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రధానమంత్రి గారిని వచ్చి దానికి ఫౌండేషన్ ఏడైనా రమ్మనమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. త్వరలో రాదే టెంటివ్గా డేట్లు ఫిక్స్ అవుతున్నాయి. కోర్టులో నుంచి కూడా కేసు వేకేట్ అవుతుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఆరండాలన్నీ ఎవ్రీథింగ్ దాని మీద రివ్యూ చేశాము. ఆ కార్యక్రమం జరుగుతుంది. అలాగే కేంద్రం సంబంధించిన దానికి కూడా షెడ్యూల్ ఇవ్వమన్నాము. లాస్ట్ ఇయర్ ఏ రకంగా జరిగిందో అవన్నీ ఇవ్వమన్నాము. వచ్చే నెల నుంచి కేంద్రం లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఆ డేట్లన్నీ మళ్ళీ అగ్రికల్చర్ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఫైనలైజ్ చేస్తాం. ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది, కోర్టులో ఉండాలి. అక్కడక్కడ చిన్న చిన్న బిట్లు ఏమి ఉన్నాయి అవన్నీ కూడా ఆటోమేటిక్గా అయిపోతాయి. ఇవన్నీ ఒక ఎక్విజిషన్ జరుగుతున్నప్పుడు ఇలాంటివన్నీ చిన్న చిన్న కేసులు అన్నీ వస్తుంటాయి. అవన్నిటి కూడా కొద్దిగా బ్రాడ్ మైండ్తోని చాలా సెన్సిటివ్గా తీసుకొని చేస్తే ఆ ఇష్యూస్ అన్నీ సార్ట్ అవుతాయి. కొంతమంది అన్యాకంధంగా లేని వాళ్ళు ఇన్వాల్వ్ అవుతుంటారు, ఉన్నవాళ్ళు వచ్చి పాపం ఇబ్బంది పడుతుంటారు, కొందరు పైకి వెళ్ళి ఉంటారు, మళ్ళీ వచ్చిన ఉంటారు. అలాంటి దగ్గరే గవర్నమెంట్ అనేది గవర్నెన్స్ చుమ్మెట్టుకొని చాలా క్లీన్గా ఏ ఒక్కరికి ఉన్నవాడికి నష్టపోకుండా అలాగే తప్పు చేసిన వాడికి వచ్చి దోపిడీ అవ్వకుండా చూసుకోవాలి. బాధ్యత ప్రభుత్వాన్ని ఆ కార్యక్రమం చేస్తున్నారు జిల్లాధికారులు అందరూ కలిసి. వచ్చే నెలలు అవుతాయి, వచ్చే నెలలు ప్రైమ్ మినిస్టర్ అనేది ఆలోచిస్తాను. అదే మా ముఖ్యమంత్రి గారు పిలిచారు, రెండు కలిపి రెండు కలిపి ఒకే రోజు సరే పోలీసు ఎందుకు కట్టుకుంటారు? మన నేను పత్రికలో చూసింది ఏంటంటే ఏదైతే కోర్టు నిబంధనల ప్రకారం 600 మంది వచ్చి అమరావతి రైతులు పాదయాత్ర చేయాలి, రైతుల పేరిట వస్తున్న తెలుగుదేశం పార్టీ ముసుగులో వస్తున్న తెలుగుదేశం పార్టీ వారు చేయాలనుకున్నారు. ఐడెంటిటీ కార్డు చూస్తే 60 మంది కూడా లేరంట, 10% కూడా. అందుకే అలా ఒప్పుకున్నారు. అది 600 మంది ఉంటే వాళ్ళు చేసుకోవడం ఖాయం వచ్చింది. 60 మంది రావడానికి వాళ్ళకి వాళ్ళకి ఇష్టం లేదు, మానేశారు. నేను అధికార పార్టీ నాకు తెలియని విషయం మరి మీకు ఎలా తెలుస్తుంది? నాకు తెలియదు. అది ఆలోచన ఉంది, ఆయన ఆలోచన. నేను ఆయన అనలేదు అన్నమాట. ఆయన నాకు తెలిసి అనలేదు. మీరు అంటున్నారు, మీదే పత్రిక. ఏదైనా మాట్లాడినప్పుడు క్లారిటీతో మాట్లాడారా? మీరు పత్రిక మీకు క్లారిటీ ఉంది కదా, ఆ క్లారిటీతో మాట్లాడదు. అందుకే లేదు మీ క్లారిటీ ఇదే అనుకుంటే అలా మాట్లాడచ్చు. ఆయన వరకు ఆయన చెప్పారు, అది ఆయన మాటగా ఆయన అభిప్రాయం అది. అందుకని ఆయన నా అభిప్రాయం అందరిది అని చెప్పలేదు కదా, పార్టీ అభిప్రాయం అని చెప్పలేదు కదా. మరి డిస్కషన్ ఎక్కువ అంతకంటే మీరు పెంచుకో, జరిగినప్పుడు చూద్దాం ఆలోచిద్దాం. అందుకని అంతకంటే పెంచుకో దాన్ని ఎక్కడ అక్కడ ఒక నీ దేవుడు నెటు విజయనే. నీకు వైద్య విశాఖపట్నం రాజధాని రావాలని ఉందా, పోవాలని ఉందా, నీకు కావాలా వద్దా, నువ్వు ఏ పేపర్లో ఉద్యోగం చేయి, తర్వాత పక్క పెట్టు. మన ప్రాంతం బాగుపడాలనే ఉద్దేశం నీకు ఉంది కదా, మరి దాని మీద కానీ ఉండాలి కానీ మనందరూను. అంతేగాని నువ్వు ఎక్కడో 29 గ్రామాల్లో వచ్చిన వాళ్ళ మాట్లాడతారుగా, అది కాదు కదా, కరెక్ట్ కాదు కదా. విశాఖపట్నం రాజధాని రావాలి, విశాఖపట్నంలోనే డెవలప్ అవ్వాలి, ఈ ప్రాంతంలో వెనుకబడతనం పారదోడాలి, ఇక్కడ ఉన్నవాడికి కూడా ఉద్యోగ అవకాశాలు రావాలి, అందరం కూడా హాయిగా ఉండాలి. రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళందరూ కూడా బోగస్ సరిగ్గా తెలిపింది. ఆ రైతులు ముసుగులో వచ్చిన తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా మిగతా వాళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టు రాజకీయ దురుద్దేశంతో వస్తున్నారని తెలిపింది. కాబట్టి అయిపోయింది. విశాఖపట్నం రాజధాని రావాలి, ముఖ్యమంత్రి ఆలోచన ఆయన చేస్తారు, చేసి తీరుతారు. దాని గురించి మరి ఇంకా ప్రక్రియ ఎందుకు? నేను అనుకుంటున్నాను, ఏమో నాకు తెలియదు, నేనైతే అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నా నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే సార్ సక్రమస్ చూస్తే అలా కనిపించే కాబట్టి అనుకున్నాను. అంతేగాని మళ్ళీ రావాలని దమ్ముంటే రండి అని నేనైతే అన్నాను.
నేనే తమ్ముడు. నా ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రాంతంలో తల్లిదండ్రుల సెంటిమెంట్లు ఇక్కడికి వచ్చి మీ ఊరు మా బాగా డెవలప్ పోవద్దని కోరుకోవడం ధర్మం కాదు కదా. ఆ ఉద్దేశం ప్రకారం సరే ఎలా జరిగినప్పుడు ఆగిపోవడం అనేది అది ధర్మం. అది అది మరి అడిగా నీదే ఊరు మరి నీకు నువ్వు కోరుకుంటున్నావు లేదా? నువ్వు కోరుకోకపోతే కోరుకోని అడిగే నువ్వు చెప్పి నువ్వు కోరుకోకపోతే నేను కోరుకోని అడిగే చెప్పి నువ్వు చెప్తాను. మరి మరి వ్యక్తిగత మరి మనసు అంటే మరి సాధారణ ప్రజలు అంటే వ్యక్తిగత కాబట్టి ఏ అభిప్రాయం ఉంటుంది? ఏ అభిప్రాయం ఉంటుంది చెప్పు. మరి మొన్న లక్ష మంది వచ్చి గద్దెల్లో పాల్గొనాలంటే దేనికి వచ్చారు? వర్షాలు తడుచుకొని అది చెప్పు. మరి మీ ఇద్దరు విజయవాడ వాళ్ళే కదా, మీకు కావాలంటే నేను నా అభిప్రాయం ఆ మాత్రం అంటే అమ్మాయి నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అందరూ కలిస్తేనే అభిప్రాయం అవుతుంది. అది దానికి ఏదైపోతుంది? ఎవరో అంటుంటారు రాజకీయం మాట్లాడితే అవన్నీ కాదు కదా. ఫెయిర్గా ఈ ప్రాంతం కావాలని కోరుకుంటున్నారు, జరుగుతుంది. ఓకే, బాయ్, సీ యూ.